ఆయన ప్రముఖ విద్యా సంస్థల అధినేత, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే పొలిటీషియన్ కూడా. మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉన్న వ్యక్తి. పదవి పోయిన తర్వాత పొలిటికల్గా కనిపించకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన కుటుంబం కూడా ఎక్కడా కనిపించదు, వార్తల్లో వినిపించదు. అలాంటి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది. అవివో ఆస్తి తగాదాలు కోర్టు వరకు వెళ్ళాయనుకుంటే పొరపాటే. కుటుంబ కలహాల కంటే మించిన గొడవలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయి. మాజీ మంత్రి నారాయణ, నారాయణ విద్యా సంస్థల చైర్మన్గా చాలా ఫేమస్. టీడీపీ హయాంలో మున్సిపల్ మంత్రిగా ఇంకా ఫేమస్. ఆయన ఏం చేసినా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తారు. వ్యాపారమైనా రాజకీయమైనా పద్ధతిగానే ముందుకెళ్తారని పేరుంది. కానీ అలాంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. నారాయణ తనను లైంగికంగా వేధించారంటూ ఆయన తమ్ముడి భార్య ప్రియా చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 29 ఏళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. నారాయణ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతా. ఒక చిన్న, చాలా ఎక్కువ టైం తీసుకోను, చిన్న కథలో చెప్పేస్తా. ఒక పిట్ట ఉందనుకోండి. ఒక పిట్టను చూసేసి ఒక గద్ద కన్నేసేసింది. కన్నేసేసి తీసుకెళ్ళిపోయి దాని గుళ్ళో పెట్టేసేసుకుంది. చిత్రహింసలు పెట్టేసింది ఆల్రెడీ. అదే ఆ పిట్ట ఎవరు కాదు, నేనే. ఆ మోసపోయిన మనిషి, ఆ మోసపోయిన పిట్ట నేనే. ఆ గద్ద ఎవరు కాదు, నారాయణ గారే. ఈ మేరకు ఆమె హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు, నారాయణపై చేస్తున్న ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గాలని ఆయన వియంకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేత రాజీ ప్రయత్నాలు చేయించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు, నారాయణ క్యారెక్టర్ చాలా బ్యాడ్ అని, విద్యా సంస్థల్లో ఆత్మహత్యల వెనుక పెద్ద కథే ఉందని ప్రియా ఆరోపించడం ఈ వ్యవహారంలో ఊహించని మలుపు తిరిగినట్లయింది. ఇదిలా ఉంటే పొంగూరు ప్రియా చేసిన ఆరోపణలను ఆమె భర్త పొంగూరు సుబ్రహ్మణ్యం ఖండించారు. ఆమె మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పడంతో ప్రియా చేసిన ఆరోపణలు నిజమా కాదా అనే దానిపై చర్చ జరుగుతోంది. నమస్కారం, నా పేరు పొంగూరు సుబ్రహ్మణ్యం. నా భార్య కృష్ణ ప్రియా పొంగూరు తను కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక వారం రోజులుగా తను కొన్ని వీడియోలు తయారు చేసి ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం అనేది, ఇది మాకు మా కుటుంబ పరువుకి భంగం కలిగించేలా అభ్యంతరంగా ఉన్నది. నా భార్య ప్రియా పొంగూరు గత కొన్ని సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2017 డాక్టర్ శేషమ్మ సైక్రియాటిస్ట్ క్వాలిటీ మెంటల్ హాస్పిటల్ లో ఫస్ట్ టైం 10/10/2017 చూపించడానికి, అయినా కానీ రికవర్ అవ్వకపోవడంతో 2019 తన స్వగ్రామమైన గుంటూరు డాక్టర్ ఫణిభూషణ్ సైక్రియాటిస్ట్ అమరావతి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ డాక్టర్ దగ్గర చూపించడమైనది. తను మానసిక ఒత్తిడితో స్ట్రెస్ ఫీల్ అయ్యి రకరకాల వీడియోలు రిలీజ్ చేస్తుంది. నేను, నా ఫ్యామిలీ మెంబర్స్, నా భార్య కృష్ణప్రియకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కాబట్టి దయవుంచి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ఈ వీడియోలను పట్టించుకోవద్దని మనవి. సరిగ్గా 8 నెలల ముందు నారాయణ ఇంటి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రియా చేసిన ఆరోపణలతో వైసీపీకి పెద్ద ఆయుధం దొరికినట్లయింది. ఇప్పటికే నారాయణ పైన 10th పేపర్ల లీక్, అమరావతి భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అవి అనుకున్నంత ముందుకు సాగడం లేదు. దీంతో ఫ్యామిలీ వ్యవహారం బయటికి రావడం పెద్ద ఇబ్బందేనని పలువురు అంటున్నారు. ఈ ఒక్క కారణంగా వైసీపీ నారాయణను టార్గెట్ చేస్తుందని, వచ్చే 8 నాటికి ఈ ఇష్యూ సీరియస్ అవుతుందా లేక చల్లారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.